హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. నేనండి మీ రాధిక. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ సండే కదండి, వాషింగ్ మిషన్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఈ ప్రాసెస్ అయితే పెట్టుకున్నామండి మా సార్ నేను. సో అంతా క్లీన్ చేస్తున్నాము. ఎలా వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పనులు అయితే చేసుకోవాలండి, లేకపోతే తొందరగా వాషింగ్ మిషన్ అయితే పాడైపోతుందన్నమాట. కొంచెం 6 మంత్స్కి 3 మంత్స్కి 2 మంత్స్కి అలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనం ఈజీగా దాన్ని వాడుకోవచ్చు అనమాట. పెద్ద దానికి కూడా బర్డన్ ఉండదు. ఎంతో డస్ట్ అయితే వెళ్ళిందండి మాదైతే, మేము క్లీన్ చేసి దాదాపు 6 మంత్స్ చేంజ్ అయింది. సో అందుకోసమే అయితే ఇలా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఎలా ఏంటి అన్నది ఈ ప్రాసెస్లో చూసి అయితే మీరు చెక్ చేసేసుకొని మీరు కూడా మీ వాషింగ్ మిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోండి. ఇందులో ఆల్రెడీ డస్ట్ వెళ్ళింది. నేను ఆ పైపు మీకు ఎలా తీయాలన్నది ప్రాసెస్ పెడుతున్నాను అనమాట. చూడండి, అంతా క్లీన్ చేసేసామన్నమాట. మా సార్ క్లీన్ చేస్తూ ఉంటే నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను. లోపల చూడండి ఎంత డస్ట్ ఉంటుందో, మరీ దారుణంగా వెళ్ళిందండి బాబు. ఈ డస్ట్ ఎక్కువ ఫామ్ అయ్యి వాషింగ్ మిషన్ అంతా పాడైపోతుందండి. సో అందుకోసమే తొందరగా క్లీన్ చేసేసుకోండి. మీరైతే బయట ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో, ఆ ట్యాబ్లెట్లు కూడా ఒక ట్యాబ్లెట్ మిషన్లో వేసి మనం వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అది డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుందట. నేను అది ఎప్పుడు వాడలేదులేండి, ఇలాగే ఎప్పటికీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. చూడండి వేస్ట్ అయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. చున్నీకి ఉండే పూసలు ఉంటాయి కదా, అవి కూడా స్టోర్ అయిపోయాయి అనమాట అందులోనే. ఇలా ఉంటే వాషింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందండి. మీరైతే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, మీరు కూడా వాషింగ్ మిషన్ క్లీన్ చేసేసుకోండి. చూడండి ఎంత డస్ట్ ఉందో లోపల, చూడండి ఎంత ఫామ్ అయిపోయిందో, మొత్తం మురికి కాలువలు ఉండే డస్ట్ లాగా అయిపోయింది అనమాట. మన సింక్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. సింక్ పైప్ ఉంటుంది కదా, సో అలాగే ఉంది. మీరైతే ఖచ్చితంగా వాష్ చేసేసుకోండి. మేమైతే ఇలా క్లాత్తో తుడుస్తున్నాం అనమాట. చూడండి క్లాత్కి ఇలా తుడుస్తుంటే క్లాత్కి అయితే ఎంత డస్ట్ వస్తుందో చూడండి. కొంచెం ఓపికగా మాత్రమే పనులు చేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఇరిగిపోతాయన్నమాట. చూడండి ఎంత వస్తుందో, మీరు చూస్తున్నారు కదా క్లాత్కి ఎలా వస్తుంది అన్నది. దాన్ని ఎలా తీయాలి, ఎలా పెట్టాలి, ఏంటి అన్నది కూడా ఈ ప్రాసెస్లో తెలుస్తుంది. మీరు చూసి అయితే మీ వాషింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోండి. మా సార్ ఫింగర్స్ పడట్లేదని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా డస్ట్ అయితే వచ్చేసింది, కానీ ఇది ఇద్దరు ఉంటేనే ఈ పని పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కరితో అయితే కాని పని, కొంచెం తెలిసి తెలియక కూడా ఉంటాం కదా. సో అందుకోసమే ఇద్దరుంటే మాత్రమే ఈ పని పెట్టుకోండి. సండే కదా అని చెప్పేసి నేను మా సార్ ఇద్దరం ఈ పని పెట్టుకున్నామన్నమాట. చూడండి నీట్గా అయితే అయింది. మనం వాష్ చేయలేమండి లోపల పార్ట్స్ అన్నింటిని, బయటకు వచ్చే పార్ట్స్ మాత్రమే క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట. చూడండి దీనికి ఎలా ఉందో, నురగతో సహా మొత్తం మట్టి మొత్తం పేరుకపోయింది అనమాట. సన్నదుబ్బ ఇంకా బట్టలకుండే మురికి అంతా దీంట్లో స్టోర్ అయిపోతుంది అనుకోండి కదా, అంతే అనుకోవాలి. కానీ వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ లైఫ్ టైం వస్తుందండి, నీట్గా ఉంటుంది, ఎక్కువ ఇట్లా స్టోర్ పర్పస్లో అంటే ఐ మీన్ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వేసుకోండి. దాంట్లో కాయిన్స్, మనీ, ఇలా బెల్ట్, బటన్స్, ఇట్లాంటి పూసలు అట్లాంటివి లేకుండా చూసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ ఇలా ఊడిపోయి వాషింగ్ మిషన్ లోపల స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే నేనైతే జాగ్రత్త చెప్తున్నానండి మీకైతే. చూడండి కడిగితే ఎంత నీట్గా అయిపోయిందో. ఇప్పుడైతే ఇది ఫిట్ చేస్తున్నాం మేమైతే లోపల. చూస్తున్నారు కదా బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో, మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది మీకు కనబడుతూ ఉంటుంది. ఈ బ్లాక్ పైప్ ఉంది కదండి, దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి, వస్తాయి. ఫస్టే నేను అది షూట్ చేయలేకపోయాను. వాటర్ ఆ పైప్లోంచి కూడా చిన్న చిన్న ఇలా పీసెస్ టైప్ వచ్చేసాయండి, అందులో కూడా స్టోర్ అయి ఉంటాయన్నమాట. సో మీరు ఆ క్యాప్ తీసేసి వాటర్ పంపేసుకుంటే ఆ వాటర్తో పాటు బయటకు వచ్చేస్తుంది డస్ట్ పార్టికల్స్ అన్నీ. సో ఇలా మొత్తం నీట్గా తుడుచుకొని మంచిగా చేసేసుకొని మనం తీసిన పార్ట్స్ అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని పెట్టుకోవాలండి, లేకపోతే మళ్ళీ వాషింగ్ మిషన్ ట్రబుల్ వస్తుంది. ట్రబుల్ ఇవ్వడం వల్ల మన పనులు అక్కడే స్టోర్ అయిపోతాయన్నమాట, ఐ మీన్ అలాగే నిలిచిపోతాయన్నమాట. చూడండి నేను మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తున్నాను, ఆ పైప్లో ఎక్కువ మురికి కనబడిందని చెప్పేసి. చూడండి అప్పుడు ఇప్పుడు ఎలా ఉందో. మేమైతే ఎక్కడ పార్ట్స్ అక్కడ ఫిట్ చేస్తున్నాము. చూసిన పార్ట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరీ ఈ పని అయితే చేసుకోండి. మళ్ళీ సర్వీస్ మ్యాన్ తీసుకురావాలి చెయ్యాలి అంటే ఇక కష్టమవుతుంది అన్నమాట. సో అందుకే
సో ఇలా అయితే ఫిట్ చేసేసాము. దీన్ని ఇక్కడైతే పని అయిపోయిందండి, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి లోపల ఆల్రెడీ నేను క్లీన్ చేశానండి, ఇక్కడ ఇది ఉంది కదా ఈ ప్లాస్టిక్, అది కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. మనం లిక్విడ్ వేసే పార్ట్ అండి ఇది, లిక్విడ్ వేసే పార్ట్ చూడండి. నేను డెటాల్ ఖచ్చితంగా వేస్తాను, పిల్లల బట్టలు ఉంటాయి కాబట్టి. ఎంత డస్ట్ ఉందో అండి, నిజంగా అస్సలు ఘోరమైన డస్ట్ పేరుకపోయింది. అన్ని పార్ట్స్ ఎక్కడెక్కడ తీసేసి పాపం మా ఆయన అయితే క్లీన్ చేస్తున్నాళ్ళండి. చూడండి అది నాకు రాలేదు ఫస్ట్ తీస్తే, బిఫోర్ ఎప్పుడో. ఇప్పుడు మా ఆయన ఓపికగా మెల్లగా నీట్గా తీస్తున్నాడు. దాంట్లో చూడండి ఎంత డస్ట్ ఉందో, బాపరే అనిపించింది. అది అంటే ఐ మీన్ డెటాల్ మొత్తం ఇలా లిక్విడ్గా ఉంటుంది కదా, తొందరగా పోదు పట్టుకొని ఉంటుంది కదా, సో అందుకోసమే అలా అయితే ఫామ్ అయినట్టుందండి అది. ఇది కూడా మొత్తం షాంపూ పెట్టి కడిగేశాడు అనమాట మా సారు, అందుకే ఓపికగా ఉండాలి. కొంచెం టైం పీస్ఫుల్గా ఉన్నప్పుడే మనం ఈ పనులన్నీ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పార్ట్స్ అక్కడ మనం మళ్ళీ నీట్గా సర్దుకోవాలి కాబట్టి. మా సార్ ఉన్నాడు కాబట్టి నేను ఈ పని చేసేస్తున్నాను, నేనే చేయట్లేదు, మా సారే చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఇలాంటి హోల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇలా ఇవి పెట్టి తిప్పేయడం వల్ల అందులో ఉన్న మురికి కూడా క్లీన్గా అయిపోతుంది, మనం వాటర్ పట్టగానే బయటకు వచ్చేస్తుంది. సో అందుకే ఇలా చేసేస్తున్నాను నేనైతే. సో ఇదైతే క్లీన్ అయిపోయింది. దీని పైన పార్ట్ ఉంది కదా వైట్ది, అది కూడా దానికి ఫుల్ డస్ట్ ఉందండి. అది బిఫోర్ అంతకుముందు క్లీన్ చేసినప్పుడు మాకు రాలేదు, ఈసారి ట్రై చేసామన్నమాట. సో అందుకే దాని అయితే మస్తు డస్ట్ ఉందని చెప్పేసి మెల్లగా నీట్గా బ్రష్ చేసి షాంపూ వేసి మరీ నీట్గా చేసామండి ఈ పనుల. అండ్ దానికి ఉన్న డస్ట్ మా చేతిలోకి పట్టుకొని అసలు పోవట్లేదండి, మొత్తం జిగురు జిగురు ఉండి అస్సలు వెళ్ళట్లేదు అనమాట. సో షాంపూ వాష్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి షాంపూతో అయితే వాష్ చేసేసారు మా సార్ అయితే. మాకు బాత్రూమ్ పక్కనే ఉంటుందండి వాషింగ్ మెషిన్, వేస్ట్ వాటర్ పైప్ అయితే బాత్రూంలో వేసేస్తామన్నమాట. సో అందుకే బాత్రూమ్ దగ్గర ఉందని చెప్పేసి అక్కడే వాష్ చేసేస్తున్నామండి. సో ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాము, మళ్ళీ 6 మంత్స్ వరకు ఇలా చేయం కదా, సో అందుకే ఒక 30 నుండి 40 నిమిషాలు మొత్తం ఇక నీట్గా క్లీన్ చేయాలంటే 1 అవర్ పడుతుందండి ఇదైతే ప్రాసెస్. సో ఇలా అయితే చేసేసామన్నమాట మేము. మళ్ళీ ఏ పార్ట్కి ఆ పార్ట్ మళ్ళీ ఫిట్ చేసేస్తున్నాంలేండి, ఫిట్ చేసేసి మళ్ళీ వాషింగ్ మిషన్కి అయితే అరేంజ్ చేస్తున్నామన్నమాట. సో కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుందండి. మీరైతే ఎవరైనా కూడా ఫస్ట్ పార్ట్ ఒక్కొక్క పార్టే తీయండి, ఒక్కొక్క పార్ట్ని వాష్ చేసి మళ్ళీ ఫిట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ పార్ట్కి అయితే ప్రొసీడ్ అవ్వండి. సో చూడండి లోపల ఎంత డస్ట్ ఉండిపోయిందో. నేనైతే బట్ట ఇలాంటి క్లాత్ తీసి కాటన్ క్లాత్ తీసేసుకొని మొత్తం లోపల క్లీన్ చేసేస్తున్నానండి. మస్తు మురికి ఉందండి, సన్నగా ఉంది, మొత్తం ఇలా జిగురు జిగురు అయిపోయింది అనమాట. ఎప్పుడు మనం తడి ఉంటుంది కదా లోపల, సో అందుకోసమే అది డ్రై అవ్వకుండా అలాగే గట్టిగా పట్టుకొని ఉంది. నీట్గా అయితే చేస్తున్నాం, మ్యాక్సిమం మాకు ట్రై చేయాల్సినంతా ట్రై చేస్తున్నామండి, మాకు చాతనైనంత చేస్తున్నాము. ఇంకా లోపలి పార్ట్స్ అన్నీ క్లీన్ చేయాలంటే ఇంకా అది మనం మొత్తం ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సిందే. సో అలాంటి ఎక్స్పెరిమెంట్ మేము చేయదలచుకోలేదు, అందుకోసం అయితే. చూడండి నేను లోపల కెమెరా పెట్టి తీశాను, దాంట్లో ఒకటి పైప్ లాగుంది, ఆ పైప్లో అయితే మొత్తం పేరుకుపోయింది అనమాట. మన సింక్ పైప్కి ఎలా పేరుకుపోతుందో అలాగే పేరుకుపోయింది. నేనైతే మ్యాక్సిమం చెయ్యి అందిన దగ్గర వరకు అయితే చేస్తున్నాను క్లీనింగ్. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో నీట్గా. తర్వాత అయితే ఇది పెట్టేస్తున్నామండి లిక్విడ్ది. ఇది క్లీన్ అయిపోయింది. నేనైతే ఇక మొత్తం వాషింగ్ మిషన్ అయితే కొంచెం తడి చూసి పెట్టుకొని బట్టకి తడి పెట్టుకొని మొత్తం క్లీన్ చేసేసానండి. ఇట్లా తుడిచేసాను, అక్కడక్కడ మరకలు ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని ఎక్కడ పార్ట్స్ అక్కడ సర్దేసుకొని మేమైతే మళ్ళీ యథావిధిగా పెట్టేసామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేశానండి. ఒక్కరికి యూజ్ఫుల్ అయినా నేను సంతోషంగానే ఉంటానండి, హ్యాపీయే. కొంతమందికి తెలీదు ఓపెన్ చేయాలా వద్దా అని, కొంచెం క్లమ్జీనెస్లో ఉంటారు. నేను ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ని, అందుకనే నేను కూడా ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి అయితే తీసానమాట. సో మొత్తం తడిబట్టతో ఇలా తుడుచుకొని పొడి బట్టతో మళ్ళీ ఒకసారి తుడుచుకోండి, క్లీన్ అయిపోతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాబ్ బెల్ ఐకాన్, గివ్ ఎ థమ్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బిఫోర్ క్లీనింగ్ వాషింగ్ మిషన్, ఆఫ్టర్ క్లీనింగ్ వాషింగ్ మిషన్ మీరే చూడండి, రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో.